వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు దద్దోజనం ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఈ దద్దోజనాన్ని నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము అలాగే దేవాలయాల్లో ప్రసాదంగా ఇస్తారు ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఒక గ్లాస్ పాలు పెరుగు సాల్ట్ ఆయిల్ మిరియాలు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్నవి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి అల్లం చిన్న ముక్కలుగా చేసుకోవాలి కరివేపాకు చిటికడు ఇంగువ ముందుగా ఒక గిన్నెను తీసుకొని బియ్యం వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పుకి రెండున్నర కప్పుల వాటర్ పోసుకోవాలి ఇలా రెండున్నర కప్పులు పోసుకుంటే కనుక అన్నం మెత్తగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టుకొని కుక్కర్లో మూడు విధిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి అన్నం ఉడికిపోయింది ఇప్పుడు ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఒక గరిటి తీసుకుని కొంచెం మెత్తగా మెదుపుకోవాలి అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా మెదుపుకోవాలన్నమాట అన్నం మెత్తగానే ఉంది కదా కొంచెం పైపైన గరిటితో నొక్కితే సరిపోతుంది ఇప్పుడు అన్నం వేడిగా ఉంది కదా కొంచెం సేపు చల్లారనివ్వాలి అందుకని ఈ అన్నాన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాము పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపపప్పు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి దద్దోజనానికి మిరియాలు కంపల్సరీ అన్నమాట ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు రెండు ఎండుమిర్చిని సగానికి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు కొంచెంసేపు తిరగమాత అంతా వేయించుకోవాలి బాగా వేగాల్సిన పని లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము అన్నాన్ని పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు దానిలో పాలు పోసుకుందాము ఇవి కాచిన పాలు అన్నమాట ఒక కప్పు రైస్కి మనము రెండు కప్పుల పాలు పోసుకుందాము అన్నం వేడిగా ఉన్నప్పుడు కంటే కొంచెం ఆరిన తర్వాత పోసుకోవాలి ఇప్పుడు అన్నము వండలు కట్టకుండా గరిటితో కలుపుకోవాలి చూడండి అన్నం పాలతో బాగా కలిసిపోయింది ఇప్పుడు రెండు కప్పుల కమ్మని పెరుగు వేసుకోవాలి పెరుగు పులవకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని అన్నంలో కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనకి జారుగానే ఉండాలి కొంచెం సేపటి తర్వాత గట్టిపడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెరుగుతో కమ్మగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఇంకొకసారి ఈ మొత్తాన్ని కలుపుకుందాము ఇప్పుడు దీనిలో మనము ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న తిరగమాతని వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము అంతే కమ్మని దద్దోజనం రెడీ అయిపోయింది ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా తప్పకుండా సమర్పించండి మీకు కనుక నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి